విశాఖ మల్కాపురం 40 వార్డ్ ఏకేసీ కాలనీలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు అవాస్తవం అన్నారు స్థానికరాలు మహాలక్ష్మమ్మ కొంతమంది వ్యక్తులు కార్పొరేటర్ పై అవినీతి ఆరోపణలు చేస్తే ఊరుకోమని కాలనీ మహిళలు మణిమ్మ వరలక్ష్మి అన్నారు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు రేకుల షెడ్ల స్థానంలో పక్కా ఇల్లు నిర్మించాలని ప్రయత్నిస్తుంటే దుష్ట శక్తులు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు 2010 నుంచి రేకుల షెడ్లలో ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు ఏకేసీ కాలనీలో ఎటువంటి అవినీతి జరగలేదు ఆరోపణ చేసిన వ్యక్తులు ఎదురుగా వచ్చి మాట్లాడాలి దీనిపై మహిళలందరం జీవీఎంసీ కమిషనర్ కు ఇతర అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు బులు గిబ్బులు కాదు చాలా పెసరాలు చేస్తున్నారు ఎన్నెన్నో చేస్తున్నారు ఎవరని మీరన్నట్టు ముందుకొచ్చి మీరు ఇలా చేస్తున్నారని అడిగినప్పుడు సమాధానం చెప్పొచ్చని అందరం రెడీగా ఉన్నాం వాళ్ళు రావడం రావట్లేదు షార్ట్ అనుకున్న మాటలకు మీరు ఎందుకు అంటున్నారు మనం వెళ్ళాం కదండి వెళ్ళాం తర్వాత గుండపు నాగేశ్వరరావు వాళ్ళకి దూరంగా ఏముండడు ఎక్కడ ఊరోజులు వెళ్ళలేదు వాళ్ళ బిల్డింగ్లోనే ఉంటాడు వాళ్ళ ఆఫీస్ కూడా వాళ్ళ ఇంటి ముందునే ఉంటుంది ఈ షెడ్లోనే తిరుగుతాడు ఇంకొక ఊరు వెళ్ళిపోలేదు ఇంకొక ఏరియా వెళ్ళిపోలేదు అమ్మాయి ఎక్కడ వెళ్ళిపోతున్నాడు మనకు దొరకట్లేదు మనం అడుగుదామని అనుకుంటాకైనా ఎదరంగా వచ్చి అడిగి దమ్ము కూడా లేదు వాళ్ళకి ఎందుకంటే మనిషి మంచోడు కాబట్టి అందరు కూడా బాబు నువ్వు నిలబడు నువ్వు కట్టి నువ్వు ఇల్లు రప్పించి నువ్వు ఎలా చెప్తే మేము ఎలా చేస్తాం మల్లయ్య ప్రసాద్ గారు వస్తారు ఎప్పుడు అతను వస్తారు అతను తీసుకొచ్చి నేను ఏదైనా మాట్లాడుతున్నా ఇతర మాట ఇస్తున్నాను దేనికైనాను అలా కాకుండా బాబు ఒకళ్ళు ఇద్దరు గురించి లేనిపోయిన ప్రసారాలు చేసి అక్కడే ఉంటారు ఊర్లోనే ఉన్నాడు ఇంటి ముందుకు వచ్చి అడగొచ్చు కదా తప్పు చేసావు అనుకో నువ్వు ప్రజలు మాపేస్తున్నావు ప్రజలకు అన్యాయం చేస్తున్నావు ఈ తప్పు అని నిలబెట్టి అడగొచ్చు కదా అడిగితే అతను సమాధానం చెప్తాడు కదా అది కూడా వాళ్ళకి ఆ దమ్ము కూడా వాళ్ళకి లేదు లేని అక్కడెక్కడ ఏ కూతున్నారు కొద్దిగా ఏంటంటే తెలుగు తక్క ఉన్నా లేకపోయినా కొద్ది పిరికి మనుషులు ఏమో ఏమో ఏటో అన్నట్టు ఉంటున్నారు అంటే గూడు తీసేస్తే మళ్ళీ ఇస్తారు ఎవరని లెక్కలో కొంతమంది భయపడుతున్నారు కానీ వీళ్ళు తీసేసి ఎగ్గొట్టేసి వెళ్ళిపోయిన మనిషి కాదు అది అందరికీ తెలిసిన సంగతి నేనే కాదు చెప్పడం అది ఇంకెవరు ఏకేసీ కాలనీ మాది ఇప్పుడు రేకుల షెడ్లో ఉంటున్నాము ఇప్పుడు అతను అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తున్నాను ఇది ప్రభుత్వం కట్టిస్తారంటే ఇది ప్రభుత్వం స్థలం కాదు కట్టించడానికి ఇది పోర్టు వారి స్థలం పోర్టుకి వేరే దగ్గర స్థలం ఇచ్చేసి మేము ఓన్గా హౌసులు తయారు చేయించుకుంటున్నాం ఇక్కడ ఆ ట్రావెల్స్కి ఎక్కడికి వెళ్ళాలన్నా మేము పునాదులు తీసుకోవాలన్నా దేనికైనా లేబర్కైనా డబ్బులు ఇవ్వాలి కదా ఒక 12,500తో ఇల్లు అయిపోదు ఎప్పుడును ఇది అయిన తర్వాత మేము పట్టాలు రప్పించుకొని ఆ పట్టాన్ని బ్యాంకులో పెట్టి ప్రభుత్వ సాయం కోసం మేము ఎదురు చూద్దామని మేము ప్లాన్ చేసుకున్నాం అంటే మీరు కట్టిన డబ్బులన్నీ కూడా ఇష్టపూర్వకంగానే ఇష్టపూర్వకంగా పక్కాగా ఎవరిని అడిగినా అదే చెప్తారు ఇంకా కట్టలేదు మా దగ్గర ఉంచుకొని మా టీంలో ఉంచుకున్నాం మేమంతా ఎవరికి ఇవ్వలేదు కట్టిన డబ్బులు ఎవరికి కట్టలేదు మేము మా దగ్గర మేము ఒక టీంగా ఏర్పడి ఆ టీం దగ్గరే ఉంచాం ఈ ట్రావెల్స్కి ఎవరికి ఎక్కడ లెక్కలు చెప్పమన్నా మేము చెప్తాం ఎప్పుడు చెప్పమన్నా చెప్తాం కానీ మీరు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు మాకు మీకు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరనేది మాకు తీసుకురావాలి ఈ లేకపోతే మాత్రం అలాంటివి రాయొద్దు ఇంక ఈసారి వాట్సాప్ ఇష్యూ ఏంటంటే గతంలో కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇక్కడ గత 30 సంవత్సరాల నుండి కూడా ప్రజలందరూ చాలా కష్టాలు పడి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ విషయాలు మీ అందరికీ కూడా తెలిసిన విషయమే గతంలో 2010 సంవత్సరంలో ఇక్కడ భారీ అగ్ని ప్రమాదం జరగడం వల్ల మొత్తం నేలమట్టం అయిపోయి చాలా ప్రమాదం జరిగింది అప్పటి ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్ గారు సహకారంతో ఆయన మాకు ఫుల్గా మద్దతు ఇవ్వడం ఆయన సహకారంతో అక్కడ పక్క గృహాలు కట్టించాలని ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది అది ఈ సమీకాంధ్ర అడ్డు వల్ల ఇబ్బంది జరగడం వల్ల అది బ్రేక్ పడ్డది అప్పుడు కూడా ఈ జనాల దగ్గరే బెనిఫిషియల దగ్గరే నేనే ఒక కమిటీని అప్పుడులో కూడా ఒక కమిటీని వేసి 11,000 12,000 తీసుకొని తాత్కాలికంగా రేకుల షెడ్లు నిర్మించడం జరిగింది అప్పట్లో 2017 సంవత్సరం 2011లో మళ్ళీ అదే మల్ల విజయప్రసాద్ సహకారంతో ఈ రేకుల షెడ్లు కూడా ఆయన సపోర్ట్ చేయడం మేము కూడా ఇక్కడ అమౌంట్లు వేసుకొని ఆ రోజు జరిగింది అదే పద్ధతిలో మళ్ళీ చేద్దాం అనుకుంటున్న కారణాలు ఏంటంటే ఈ 12 సంవత్సరాలు బట్టి కూడా అన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి తప్ప ఇక్కడ పక్క గృహాల నిర్మాణం జరగట్లేదు గత ప్రభుత్వం కూడా ఈ స్థలాన్ని ఖాళీ చేయించి హెచ్పిసిఎల్కి ఇవ్వడానికి ప్రయత్నాలు జరిగాయి వచ్చి ఇక్కడ కూడా కరెంట్ ఆపేసి జేసీబీలు పెట్టి లెవెల్ చేయడం కూడా జరిగింది 2018 సంవత్సరంలో ఆ విషయం మీ అందరూ తెలిసి ఉండొచ్చు అది బాస్ కానీ ఆ రోజు ప్రజలందరూ తెలుసు వ్యతిరేకించాం అడ్డుపడ్డాం జరిగింది మరి అలా జరగకుండా ఉండాలంటే మేము ఏదో ఇక్కడ త్వరగా చేయాలనే ఉద్దేశం మీద కార్పొరేటర్ హోదాలో ప్రజలందరూ కూడా నన్ను నిలబెట్టుకోవడం ఇక్కడ ఇల్లు కట్టించాలని ప్రధాన సమస్యగా అందరూ గుర్తించి నువ్వు ఇల్లు కట్టేస్తే నేను గెలిపిస్తావు అని మాట్లాడడం అలాగే నేను కట్టిస్తాను అని తెలియపరచడం జరిగింది దాని ప్రకారంగా మళ్ళీ ఎలక్షన్లు ఎప్పుడు అవుతాయో మళ్ళీ ప్రభుత్వాలు ఏ ప్రజలు ఎప్పుడు ఏమి ఉంటుందో
తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ ఇల్లులు ఇక్కడ నిర్మించాలని ఆయన నాయకత్వంలో అవుతుంది నమ్మకంతో మేము ఈ రోజు ప్రజల అందరూ ఆలా నిర్ణయం ప్రకారంగా ప్రతి దానికి వెళ్ళాలన్నా ఎక్కడ తిరగాలన్నా ఏం చేసాలన్నా తిరగాలి నేను కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తిని మరి తిరగడం కొద్ది ఇబ్బంది ఉంటుందని ఈలే ప్రజలందరూ కూడా మేమే ఎంతకంత డబ్బులు వేసుకుంటాం చేసుకొని మేము మేమందరం ఒక కమిటీకి ఏర్పడి మా డబ్బులు కూడా మేమే మా దగ్గర ఉంచుకొని మేము మీ ముందు మీరు ముందుండి మీ అనకాదలు మేము ఉండి మాకు ఇక్కడ ఇల్లు కట్టేదని మాకు చాలు అని అందరూ చెప్పడం కోరడం వల్ల నేను విషయాన్ని ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది కానీ కొంతమంది ప్రత్యర్థులు అంటే నన్ను రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక రాజకీయంగా నన్ను ఇబ్బంది పెట్టాలని బ్యాడ్ ప్రచారాలు తీసుకెళ్ళి డబ్బులు తినేస్తున్నారు డబ్బులు వేసుకుంటున్నారు డబ్బులు ఏడు తినేస్తున్నారు ఎన్ని సంవత్సరాలు పెట్టి ఇక్కడ అభివృద్ధి అంత చేస్తాను ప్రజలకు ఇంకా డబ్బులు తినేస్తున్నామో లేకపోతే ఇక్కడ ఇల్లు కట్టేస్తామో ఏదో తెలుసుకోవాలి కదా తెలుసుకోకుండా బ్యాడ్ ప్రచారాలు తీసుకెళ్ళి మా మీద నిందన జరుగుతుంది కానీ నేను ఒకటే నిర్ణయించుకున్నాను నన్ను కార్పొరేటర్కి గెలిపించిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో ఈ వార్డుని అభివృద్ధి పరచాలని నేను నిర్ణయించుకున్నాను కానీ నా వార్డు అనేది అంత నేవల్ ఏరియా సిప్పాడు కాలనీ అక్కడ ఏ అభివృద్ధి చేయడానికి అవకాశం లేదు ఏం చేసినా అక్కడ ఏకేసి కాలనీ రాజీవ్ కాలనీ చేయాలి మరి చేయాలంటే గ్రామం అభివృద్ధి చెందాలంటే మనం ముందుకెళ్ళాలి ఎన్నో మంచి పని చేయాలి దీనికి అంతా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని పెద్దలు మన విజయసాయిరెడ్డి గారు మల్లాజీ ప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఇప్పుడు కాలనీని అభివృద్ధి చేద్దామని ముందుకేసి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తే ఆ ప్రణాళికలు అడ్డుపడి కొన్ని దుష్టశక్తులు నాశనం చేయాలని చూస్తున్నాయి దానివల్ల ఎవరో నష్టం పోతారు నేను నష్టపోను ప్రజలు నష్టపోతారు నేను నష్టపోతాను మీరు నష్టపోతారు మన ఊరే నష్టపోతుంది దాన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ కాలనీని అభివృద్ధి పరుస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ మన 40వ వార్డులో ఏకేసీ కాలనీలోని నూతన గృహ నిర్మాణం చేసుకోవాలనుకొని గతంలో నుంచి ఎన్నో ప్రభుత్వాలకు అడిగామండి మేము ప్రతి నాయకులు వచ్చి మాకు హామీ ఇచ్చారు అయితే మొన్న కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్గా నిలబడిన గుండపు నాగేశ్వరరావు గారికి మేము అడిగాం మా సమస్య పక్క ఇల్లండి ఆ గృహ నిర్మాణం జరుగుతుంది మీరు కట్టిస్తామంటే ఓట్లు వేస్తామని అడిగాం అప్పుడు గుండపు నాగేశ్వరరావు గారు ఏమన్నారంటే వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి కదా మన ప్రభుత్వం ఆల్రెడీ రూలింగ్లో ఉంది మన నాయకులందరితో మాట్లాడి మీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య పరిష్కరిస్తాను మీరు పక్క ఇల్లు కట్టిస్తాను అని అన్నారు మొన్న మేము వరదలు వచ్చాయండి ఇళ్లలోకి వచ్చింది వాటర్ అంతా ఆ బాధ భరించలేక ఆడలు అందరం మేము అందరికి కలిసి వెళ్ళి అడిగాం అమ్మ ఇది డబ్బులతో కూడుకున్న పని మామూలుగా అవ్వదు ప్రభుత్వం సహాయ సహకారాలు అంటే మేము అందిస్తాము మీరు లబ్ధిదారులు ఏమైనా సాయం చేసుకుని అందరూ ఇంత అని వేసుకొని ముందుకు వస్తే నేను నిర్మాణం పని పూర్తి చేస్తానని చెప్పారు అయితే దానికి 12,500 రూపాయలు మేము తీసుకొని బలవంతంగా వసూలు చేస్తున్నామని కొంతమంది చెప్పారు సరే చెప్పిన వాళ్ళు పక్కన ఒకేయండి ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు అందరిని మీరు కొనుక్కోండి మేమందరం కలిసి ఒక కమిటీ ఏర్పరిచి లెక్కలన్నీ మా దగ్గర ఉన్నాం రెండోది మాకు నాయకుల దగ్గరికి డబ్బులు మా దగ్గర ఉన్నాయి నాయకుల దగ్గర మేము వెళ్తే మాకు ఇల్లు కావాలి మాకంటూ ఒక నాయకుడు కావాలి ఆ నాయకుడు ఎవరో మా కార్పొరేటర్ గారు ఆయన ముందుంచి నడిపించి మా పని చేయించుకోవాలి మొన్న కమిషనర్ దగ్గరికి వెళ్ళాం నాగేశ్వర దగ్గర ఉంటేనే మమ్మల్ని తీసుకెళ్ళిచ్చారు అలాగే విజయసాయిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం ఆయన దగ్గర మేము వెళ్ళాలంటే గేడి దగ్గర అడ్డి సార్ ఎవరు వెళ్ళాలండి మా తరపున మా బాధ ఎవరు చెప్తారు మా తరపున నాయకుడు మా కార్పొరేటర్ గారు ఆయనతో మా మాట్లాడుకుంటే ఆయన తీసుకెళ్ళి అన్నీ చేశారు రేపు కూడా ఆయన ముందుంచి మా పని కార్యక్రమం విజయవంతం చేసుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఆయన కోరాం తప్ప ఇక్కడ బలవంతం అనే వసూలు ఎవరూ లేరు అలాగే నా పేరు కర్ణ వెంకటమని మీ పేరు ఏంటి పెంటల బాలకృష్ణ పెంటల బాలకృష్ణ అని కేశవరరావు అని వరలక్ష్మి అని ఇంకా రండి వీళ్ళు పేర్లు ఇచ్చారు ఐదురివి మా ఐదురికి కమిటీగా ఏర్పడ్డాం మీ ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరికైనా డౌట్ ఉంటే అన్ని లెక్కలు క్లియర్గా మేము అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఇది